జూలై ఎనిమిదవ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలకు అటు జగన్ వైసీపీ తరపున ఇటు షర్మిల కాంగ్రెస్ తరపున ప్లాన్ చేస్తున్నారు జగన్ పులివెందులలో అలాగే షర్మిల విజయవాడలో ఈ కార్యక్రమాలని నిర్వహించడానికి రెడీ అయ్యారు మరి షర్మిల జగన్ తల్లి అయిన విజయమ్మ మాత్రం ఇప్పుడు ఏ వైపుకు వెళతారు అనే ప్రశ్న అందరిలో వినిపిస్తోంది ఒక విధంగా చెప్పాలంటే విజయమ్మ తన కూతురు షర్మిలని గెలిపించండి అంటూ ఎన్నికల ప్రచార సమయంలో చెప్పారు అంటే తన కొడుకును ఓడించండి అంటూ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు చెప్పినట్టు సోషల్ మీడియాలో టాక్ నడిచింది మరి ఇప్పుడు విజయమ్మ కూతురు నిర్వహించే కార్యక్రమానికి వెళతారా లేదా కుమారుడు జగన్ నిర్వహించే కార్యక్రమానికి వెళతారా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉంది ఏ కార్యక్రమం అయినా కూడా పులివెందులలోనే నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి విజయమ్మ ముందు పులివెందులు వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొని విజయవాడ వచ్చి పాల్గొంటారా లేదా విజయవాడ వచ్చి తర్వాత పులివెందులు వెళతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది లేదా విజయమ్మ ఇంట్లోనే తన సొంతంగా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించి నివాళి అర్పిస్తారా అనే టాక్ కూడా నడుస్తోంది ఎందుకంటే ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళకపోయినా కూడా రేపు ఆ అపవాదు విజయమ్మ మీద బలంగా పడే అవకాశం ఉంది ఇప్పటికే వైఎస్ ఇంటి వ్యవహారం మొత్తం రోడ్డున పడింది తల్లిని చెల్లిని దూరం చేసుకున్నాడని జగన్ని అందరూ తిడుతున్నారు మరిప్పుడు ఒక తల్లిగా విజయమ్మ దారేటు అన్నదే పెద్ద ప్రశ్న విజయమ్మ మాత్రం ఇప్పుడు తన కొడుకు జగన్కి అండగా ఉండాల్సిన సమయం కాబట్టి అక్కడికే ముందు వెళ్తారని కాదు కాదు షర్మిల ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది కాబట్టి ఆమెకు చేయుతనిస్తారని కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు షర్మిల తన తల్లిని ఈ కార్యక్రమానికి తీసుకెళ్లి కాంగ్రెస్ హైకమాండ్లో తన స్టేటస్ని చూపించుకోవాలి అన్నట్టుగా ఎదురు చూస్తున్నారనే టాక్ నడుస్తుంటే జగన్ మాత్రం తన తల్లి మళ్లీ తన దగ్గరికి వచ్చి మాట్లాడితే తాను రేపు చేపట్టబోయే కొత్త కార్యక్రమాలకి పోసినట్టు అవుతుంది అలాగే క్యాడర్లో కొత్త ఉత్సాహం తెచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు మరి విజయమ్మ ఎవరి పోస్తారు పాల్పోస్తారు నెత్తిన నీళ్లు పోస్తారు అన్నదే ఇప్పుడు చర్చ